నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మధురవాడలో గంటా చేపట్టిన ప్రచారానికి భారీ స్పందన లభించింది. వేలాది మంది కార్యకర్తలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మధురవాడ సాయిరాం కాలనీలో కళ్యాణ మండపం నిర్మిస్తామని, నీటి సమస్యను పరిష్కరిస్తామని, అభివృద్ది ఎజెండాతో ముందుకు వెళతామని గంటా స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారని, వారి సంక్షేమ బాధ్యత తనదని తెలిపారు. అధికారంలోకి రాగానే మధురవాడలో 3,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి. ఇప్పుడే కార్పొరేటర్ హేమలత చెప్తా ఉన్నారు, మీరందరూ కూడా ఉదయం 8 గంటలకే ఇక్కడ నుంచి ఉన్నారని. అయితే ఇంటి దగ్గర కొంతమంది ఈరోజు పార్టీలో చేరుతున్న నాయకులు కొంతమంది రావడంతో వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళతో మాట్లాడటం వల్ల కొంత ఆలస్యం అయింది. జరిగిన ఆలస్యానికి అందరూ కూడా క్షమించాలని చెప్పని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.